నివర్ తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి గ్రామంలో చేనేత కాలనీలో నీట మునిగిన మగ్గాలను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. చేనేతలతో మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తప్పకుండా నష్టపరిహారం అందేటట్లు చూస్తామని మంత్రి తెలిపారు. నివర్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కావలి ఎడవలి గ్రామాన్ని పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన చేనేతలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ, డిఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ సోమయ్య, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, మండల తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ రజనీకాంత్, చేనేత అభివృద్ధి అధికారి విజయబాబు, వైసీపీ పట్టణ కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటేశ్వర్లు నాయుడు, మండల మహిళా కన్వీనర్ బోయల పద్మజరెడ్డి, మాలాద్రి నాయుడు, చెంచురెడ్డి, పలు శాఖల అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మగ్గాలి అన్నే మగ్గ నీళ్లు బాగా వచ్చేసినాయి, ఊరుతున్నాయి. మగ్గం వర్క్ పక్కలేనా కలెక్టర్ గారికి ప్లస్ మన హ్యాండ్లూమ్ సరే మన టీమ్ సరేమ్మా. రేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడి అంటే ఇంకో తుఫాన్ వస్తుంది కదా, అవి చూసుకొని ఒకేసారి ఒకే లెవెల్లో ఒకేసారి ప్రకటిస్తారు. అది కొంచెం లేట్ అయినా మంచి ప్రకటిస్తారు.